కాదేది కవిత కనర్హమని శ్రీసి అంటే కాదేది కళకు అనర్హమంటూ మగ్గాన్ని కుంచిగా చేసి వస్త్రపై చిత్రలేఖనం చేస్తూ ఆవురా అనిపించాడు కళాకారుడు అందుకే ఇప్పుడు ఆ కళాకారుడికి అరుదైన గౌరవం దక్కింది జీట్వంటీ లోగోను మగ్గంపై వేసినందుకు ఏకంగా రాష్ట్ర గవర్నర్ తో కలిసి దేశ ప్రధాని మన్ కీ బాత్ తొంభై ఐదవ ఎపిసోడ్ను తిలకించే అవకాశం కలిగింది మగ్గంపై వేసిన వస్త్రాలపై తన అద్భుత కళారూపాలతో నేతన్న ఖ్యాతిని ఇనుమడింపజేస్తోన్న సిరిసిల్ల కళాకారుడిపై ఓ పదండి రాజ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు ఎల్ కె హరిప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది జీ ట్వంటీ లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై నుంచి ఆహ్వానం అందింది హరిప్రసాద్ కళారూపాలను చూసిన ప్రధాని మోదీ సైతం తన తొంభై ఐదవ మన్ కీ బాత్ ఎపిసోడ్ లో ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు ఈ క్రమంలో మోదీ నిర్వహించబోతున్న వందవ మన్ కీ బాత్ ఎపిసోడ్ ను గవర్నర్ తమిళిసైతో కలిసి రాజ్భవన్ వేదికగా ప్రత్యేక స్క్రీనింగ్ లో వీక్షించేందుకు హరిప్రసాద్ కు ఆహ్వానం నేను జీ ట్వంటీ లోగో చేనేత మగ్గంపై నేయడం జరిగింది దీన్ని మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో ప్రధానమంత్రి గారు ప్రస్తావించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు కూడా వందో ఎపిసోడ్ జరుగుతుంది ముప్పై తారీఖు నాడు దానికి నాకు రాజ్భవన్ నుండి ఆహ్వానం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఉంటే తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దంపతుల చిత్రాలను చీరపై హరిప్రసాద్ గోవాలో దొరికిన ఆయన బాడే వేడుకలకు గిఫ్ట్గా పంపించారు సచిన్ స్నేహితులైన చాముండేశ్వరినాథ్ తో ఈ బహుమతిని సచిన్కు పంపించిన హరిప్రసాద్ గతంలోనూ ఎన్నో వండర్స్ వస్త్రంపై ఆవిష్కరించారు ఇప్పుడు నలభై ఇంచుల వెడల్పు అరవై ఇంచుల పొడవుతో వెండి పట్టుదారాలతో సచిన్ దంపతుల చీరను ప్రత్యేకంగా నీశాడు వారసత్వ సంపదగా తన తల్లిదండ్రుల నుంచి మగ్గాన్ని చేతబట్టిన హరిప్రసాద్ జాతీయ గీతాన్ని బట్టపై నేయడంతో పాటు దబ్బనంలోంచి దూరే చీరను అగ్గిపెట్టెలు ఇమిడే చీరలను తయారు చేసి నేత కళ్లను కొత్త పుంతలు తొక్కించాడు ఇలా మొత్తం మీద తన మరమగ్గపు నేత క్షేత్రాన్ని ఓ విజయవంతమైన కళాశాలగా అందుకో ప్రయోగశాలగా మలచిన హరిప్రసాద్కు సముచిత గౌరవం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది